గ్రామంలో రైతు బంధు చెక్కుల జాతర ప్రారంభమైంది. గురువారం నుంచి వారం రోజుల పాటు రైతులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులు, పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పక్షం రోజులుగా కసరత్తు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో దండోరా నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ తరహాలో ఈ చెక్కుల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటోంది. ఓట్లు వేసేందుకు వచ్చేవారికి పంపిణీ చేసే విధంగానే చెక్కులు తీసుకునేందుకు వచ్చే పట్టాదారులకు ఒకరోజు ముందుగానే స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఈ స్లిప్పులపై కౌంటర్ నెంబర్ వంటి వివరాలు ఉంచుతారు. ఈ స్లిప్పులను తీసుకెళ్తే సంబంధిత కౌంటర్లో కొత్త పట్టాదారు పుస్తకంతో పాటు చెక్కును ఇవ్వనున్నారు. చెక్కులు, పట్టాదారు పుస్తకాల పంపిణీ ప్రక్రియలో రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ను అందుబాటులో ఉంచారు. అలాగే హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు కావటంలో బ్యాంకులది కీలక పాత్ర. అధికారులు ఇచ్చే చెక్కుకు సంబంధించిన నగదును రైతులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ రైతు బంధు చెక్కులను నగదుగా మార్చుకునేందుకు 6 బ్యాంకులను ఎంపిక చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరో 2 బ్యాంకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో నగదు నిల్వల కొరత నెలకొన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు బ్యాంకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇందుకోసం అవసరమైన నగదు నిల్వలు తెప్పించారు.